నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. తాళ్రూరు మండలం తెలుగుదేశం పార్టీ మండల కమిటీ సమావేశం జరిగింది. మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాళ్లరేవు మండల కమిటీ సమావేశంలో మండల పార్టీ అభివృద్ధికి చేయవలసిన కృషికి సూచనలు, సలహాలను అందించారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా చేయలేని పథకాలు, డబ్బు ఉన్న టైంలో చేయలేని పథకాలు ఇప్పుడు ఈ 4 సంవత్సరాల్లో చేయడం జరిగింది. అంటే ఆయన ఒక విజన్ ఉంది కాబట్టి భావితరాలకు కూడా మనం పార్టీ చేసే పనులు తెలియాలి, భావితరాలకు కూడా మన పార్టీ యొక్క పునాది గట్టిగా ఉండాలని చెప్పే సంకేతం ఆయన ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కార్యకర్త అందరూ కూడా ఏం నిరుత్సాహపడక్కర్లేదు. ఎంతమంది ఎన్ని పార్టీలు వచ్చినా కూడా జనాల ముందు ధైర్యంగా వెళ్ళి ఓట్లేని హక్కు మనకే ఉంది. ఎందుచేతంటే ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక కార్యక్రమం ఏదో విధంగా లబ్ధి చేకూర్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీ. కాబట్టి మనం ఇంకొకటిగా చెప్తాం, ఇప్పుడు కూడా ఇంకా ఎవరికైనా ఏ విధంగా అవకాశాలు ఉండి నిజంగా న్యాయం జరగలేదన్నా ఉంటే వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయండి. వాళ్ళకు కూడా ప్రతి ఒక్క లబ్ధి పొందేలాగా చేసే బాధ్యత మన కార్యకర్తలు తీసుకున్నాం. కాబట్టి దయచేసి మీరెవరో కూడా నిర్మోహకంగా చెప్తున్నాం, రేపు 2019 ఎన్నికల్లో ముమ్మిడివాళ్ళ నియోజకవర్గం నుంచి దాంట్లో బుచ్చుబాబు గారికి గతంలో 30,000 మెజార్టీ వస్తే ఈసారి ఎక్కువ మెజార్టీతో ఎక్కుతారు. ఏ విధమైన కోస ఎన్నికలు జరుపుకున్నా సరే, ఏ విధమైన మీటింగులు పెట్టుకున్నా సరే ఉన్న యథార్థం అయితే అది రాష్ట్రంలో చంద్రబాబు సహాయనిధి సీఎం రిఫండ్ నుంచి 6 కోట్ల రూపాయలు తెచ్చిన బుచ్చుబాబు గారు ఉన్నారు. అలాగే తాళ్రే మండలం తాళ్లరేవు లాకుల వద్ద జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నీటి సంఘం అధ్యక్షులు అల్లూరి రామకృష్ణరాజు, ఉంగరాల కృష్ణ, ఏఈ త్రిమూర్తులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తాళ్లరేవు ఇరిగేషన్ కార్యాలయం వద్ద జలహారతి కార్యక్రమంలో అధ్యక్షులు అల్లూరి రామకృష్ణరాజు, ఉంగరాల కృష్ణ పాల్గొని జలహారతి ఇచ్చారు. పరమం పథకం సదా పశ్యంతి సూరయ దివే వచక్షురాతన నా గోదావరి దేవతాభ్యో నమః. ధ్యాయామి మరజయిని 2 సార్లు ఆవాహయామి నవరత్నగజిత సువర్ణమయ సింహాసనం హోర్పయామి భవే భవేన్య ఇది పాదయోః ఆర్ఘ్యం హోర్పయామి హస్తయోః భారాంధ్రాదర్శాం నిత్యపుష్టాం కరీష్ణీహో ఈశ్వరీగుం సర్వభూతానాం దామిహోపత్వయే శ్రియం దివ్యశ్రీ చందనం హోర్పయామి ఆయనేతే పరాయణే పూర్వారోహంతో పుష్పిణీః దదాశ్చ పుండరీకాణకముద్రశ్చ గృహాయిమే అలంకరణార్థం అక్ష నమస్తోమాయ రుద్రాయ నమస్తామ్రాయ ధనాయ నమస్తంఘాయ పశుపతయ నమ ఉగ్రాయ భీమాయ నమో అగ్రేవధాయ దూరేవధాయ నమో హంత్రే హనీయసే చ నమో వృషే. తాళ్రే మండలం తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. తాళ్లరేవు మండల పరిషత్ కార్యాలయంలో ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని ఎంపీపీ అనంతలక్ష్మి లక్ష్మణరావు, జిల్లా యువజన నాయకులు మూర్తి, జెడ్పీటీసీ రామలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ మందాల గంగసూర్యనారాయణ, దాసరి వేణుగోపాల్, బోయుడు వేణు, జక్కల ప్రసాద్ బాబు పాల్గొన్నారు. మరి ఎంటర్ చేసుకుని అది తీసుకుంటున్న వాళ్ళు తయారు చేసుకోవాలని ప్రభుత్వం కూడా ప్రకటించినాక తప్పనిసరిగా మరి సోదరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా వాళ్ళకి ప్రస్తుతానికి వాళ్ళ జీవనోపాధికి కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తున్నారు. అలాగే వాళ్ళందరూ కూడా ఇది వినియోగించుకుంటే అసలు మనకు నిరుద్యోగం మన బాబు గారికి తెలుస్తుంది కాబట్టి వచ్చి మన అమరావతి డెవలప్ అయిన తర్వాత చాలా మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యువకులందరూ కూడా చక్కని అవకాశం వినియోగించుకుంటారని కోరుకుంటే అవకాశం. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి మరి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని మరి మనం చూస్తూ ఉన్నాం.
మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వృద్ధులకు పెన్షన్లు పెంచడం కానీ వృద్ధులు వికలాంగులకి వితంతులకు కూడా 200 రూపాయలు 1000 రూపాయలు చేయటం, 500 రూపాయలు 1500 రూపాయలు చేయటం, అలాగే రుణమాఫీ, అలాగే మరి డ్వాక్రా మహిళలకు కూడా 10,000 రూపాయలు చెప్పని ఇవ్వటం, ఇవన్నీ కూడా మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఇవన్నీ కూడా అమలు చేస్తున్నటువంటి భాగంలో మరి ఈరోజు ఎవరైతే నిరుద్యోగి యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పరంగా ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి యువనేస్తాం పథకాన్ని మరి ఈవేళ ప్రవేశపెట్టడం, ఈరోజు నుంచి ఆన్లైన్లో మరి అప్లికేషన్లు అప్లై చేస్తామనేసి మరి ముఖ్యంగా యువత అందరికీ కూడా ప్రోత్సహించి పెట్టడం అనేటటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి మరి సభాముఖంగా తెలియజేస్తూ, ఇది ప్రభుత్వం ఏదైతే మరి నిరుద్యోగి యువతీ యువకులకి ఏర్పాటు చేసినటువంటి నిరుద్యోగ భృతి 1000 రూపాయలు ఉందో, ఈ 1000 రూపాయలు ఇచ్చినటువంటి ఈ నిరుద్యోగి యువతీ యువకులందరూ కూడా మరి వారి యొక్క స్కిల్ డెవలప్మెంట్ని బట్టి వాళ్ళకి సంబంధించినటువంటి కోర్సుల్లో ట్రైనింగ్ ప్రభుత్వ పరంగా ఇప్పించడం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఉద్యోగాలు ఇప్పించడానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించడానికి ఇది ఒక మంచి కార్యక్రమాన్ని మరి యువత అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మన తాళ్ళరాయ మండలం తరఫున కోరుతూ, ఈ చంద్రబాబు చేసిన యువనేస్తం దళిత వర్గాలకు ఎంతో ఆశాజనకమైనది. దీనివల్ల ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది పడే దళిత యువత అంతా కూడా ఈ రోజున ఈ యువనేస్తం పథకం ద్వారా లబ్ధి పొంది వారి జీవితాలకు మెరుగైన అవకాశాలు కల్పించుకుంటారు. అదేవిధంగా వృద్ధులకు ఏ విధంగా వీరపాలు ఇచ్చి భరోసా ఇచ్చారో, అలాగే దళిత యువతకు కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు వృద్ధులు ప్రకటించి వారి జీవనోపాధిని తెలియ చేసినందుకు తాళ్ళరాయ మండలం తరఫున, తాళ్ళరాయ మండలం దళిత యువత తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తాళ్ళరేవు తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల నమోదుపై అవగాహన సదస్సు జరిగింది. నియోజక ఎన్నికల అధికారి డేవిడ్ రాజు హాజరయ్యారు. తాళ్ళరేవులో జరిగిన ఎన్నికల ఓట్ల నమోదు కార్యక్రమంలో అధికారి డేవిడ్ రాజు పాల్గొని మాట్లాడారు. నమోదుకు 31 అక్టోబర్ వరకు సమయం ఉన్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ జోసెఫ్, ఎంఆర్ఏ వర్మ పాల్గొన్నారు. అందులో ఉన్న ఎంట్రీస్ అన్ని చెక్ చేశారు. అందులో 8 కాలమ్స్ ఉంటాయి, పేరు, ఫోటో, ఫోన్ నెంబరు, అదే డోర్ నెంబరు, బర్త్ మేల ఫిమేల, వయసు, రిలేషన్ భర్త తండ్రి ఉంటుంది, ఎపిక్ నెంబర్ ఉంటుంది. 8 ఐటమ్స్ ఆర్డర్ లిస్ట్లో ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా చెక్ చేస్తే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే అందులో ఎవరన్నా చనిపోయిన వాడు ఉందనే చూస్తాం. చనిపోయిన వాళ్ళని తొలగించేసాం ఆల్రెడీ, ఇంకొక రౌండ్ అయిపోయింది ముందు. అలాగే సవరణ లేనంటే మనం తీసుకోవాలని తీసుకున్నాం. ఆ డోర్ టు డోర్ అప్లికేషన్ చేసినవి చాలా వరకు మనం ప్రతి ఓటర్ లిస్ట్ వచ్చేసి ఉంటాయి, అది మీరు చెక్ చేసుకోవాలి ఫస్ట్. అందుకే ఓటర్ లిస్ట్ మీరు చేసుకోవాలి. మీరు చేయాల్సిన పని ఏంటంటే అది సరిగ్గా ఉందా లేదా ఉంటుంది నదిగడ అవి కరెక్ట్ ఉందా చెక్ చేసుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. రెండోది మీ పోలింగ్ ఏరియాలో ఉండే ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు, మీ సర్పంచి, ఎంపీటీసీ, వార్డు మెంబర్స్, కొన్ని ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మంత్రులు ఉండొచ్చు, ఎమ్మెల్సీలు ఉండొచ్చు, విఐపీస్ లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా మిస్ అయ్యా, వాళ్ళ పేరు మిస్ అయితే చాలా పెద్ద ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఉండదు ఇస్తారన్నమాట, ఆదేశం ఉండదు. వాళ్ళు జిల్లా వాళ్ళు ఎవరో ఇస్తారు, మన ఆదేశించి వాళ్ళు ఇస్తారు. వాళ్ళని లిస్ట్ మనకి ఇస్తారు అంటే ఆదేశం. ఇప్పుడు సపోజ్ ఉందనుకోండి, తాళ్ళరాయ మండలం కోరంగిలో గ్రామదర్శిని కార్యక్రమం జరిగింది. కోరంగిలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మాట్లాడారు. తాళ్ళరాయ మండలం కోరంగిలో గ్రామదర్శిని కార్యక్రమం జరిగింది. కోరంగిలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని మాట్లాడారు. పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది అంటున్నారు, కానీ మీరు ఒకరు ఒకరు చెప్పుకుని ఆ సంవత్సరానికి 15 రూపాయలు కట్టుకుంటే మీకు తెల్లగాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఇస్తున్నారు, లేకపోతే 30,000 ఇస్తున్నారు. అవి కూడా మీరు తెలుసుకోవాలి. అన్నీ ఇంటింటికి వచ్చి గ్రామం అధికారులు అలా చెప్తున్నారు కూడా, కానీ ఇంటింటికి వచ్చి చెప్తున్నా కూడా కొంతమంది ఆ పని కూడా మీరు చేసుకోలేకపోతున్నారు. అలాగే మనకి మీరు ఏ సమస్య ఉన్నా కూడా మన అధికారులకి చెప్పాలి. మీకు ఆ మాట అంత మాత్రం చెప్తున్నారు, ఎందుకంటే మనకి చనిపోవడంలో మోకాళ్ళు కాళ్ళు వ్యాపులు, కాళ్ళ నొప్పులు 2 నెలల నుంచి బాధపడుతున్నారట వాళ్ళు.
కానీ అది ఎవరికి తెలియదు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం ఏం చేసుకుంటున్నారు మామూలుగా ఆ పేపర్లో ఎవరో వేస్తున్నారు కూడా. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్తే వాళ్ళు ముందు వచ్చి తగిన జాగ్రత్త తీసుకుని మీకు మంచి వైద్యం చేయడానికి అన్ని విధాలు కూడా సహకారం చేస్తున్నారు. అంత చేసినా కూడా వినియోగించకపోతే దాన్ని ఎవరో తప్పకూడదు. ఎవరు ఇంటిదారు వాళ్ళు శుభ్రం చేసుకోవాలి, ఎవరు డ్రైన్ వాళ్ళు శుభ్రం చేసుకోవాలి, వాళ్ళు చేసుకోకపోతే పంచాయతీ కూడా ఈరో గారు నిజంగా ఆయన చాలా చక్కగా ఎంత ఎక్కడ కూడా ఏమి లేకుండా చెత్త చెదవంతి కూడా దగ్గరుండి ఆయన పనిచేస్తుంటే మరుగు దగ్గరలోకి దగ్గర కూడా ఆయన వెళ్ళి ఎంతో శుభ్రం చేయిస్తున్నారు. అదందరూ మీ అందరికీ తెలుసు, చిన్న బిడ్డ కానీ పెద్ద బిడ్డ కానీ అక్కడ మరుగు దగ్గరగా చాలా కష్టం చేసేస్తున్నారు. సిమెంట్ రోడ్లు వాళ్ళ బాత్రూమ్ల కింద ఉపయోగించుకుంటున్నారు. శుభ్రమవుతుంది వాళ్ళే వచ్చి చేస్తారని అది నక్కడ ఉంటే అది వల్ల దోమలు పెరగటం మళ్ళీ అయ్యే మన పిల్లల్ని కొడతాం మనల్ని కొడతాం అవుతున్నాయి. అలాగే చంద్రమ్మ కానుక 15 చంద్రమ్మ భీమ 15 రూపాయలు కట్టుకోమంటే వాళ్ళు అంటున్నారంట 15 రూపాయలు కట్టుకుంటే మాకు ఏంటి ఉపకారం అంటున్నారంట. నిజంగా ఉపకారమే. మనం ఎవరన్నా చనిపోయినప్పుడు మనం వెళ్ళి ఓదర్పు ఆదరిస్తాం అంతే. మనం వెళ్ళి ఏం 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ సాయం చెయ్యం. గవర్నమెంట్ ఇచ్చి మనం ఉపయోగించుకోవాలని ఈ అవకాశం వచ్చిన పెద్దలకి మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాళ్రే మండలంలో 2వ రోజు గణపతి పందిళ్లలో ప్రత్యేక పూజలు జరిగాయి. తాళ్రే మండలంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా 2వ రోజు చవితి పందిళ్ల వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి. పాత కోరంగి వరసిద్ధ వినాయకుని ఆలయం తోటపేట గ్రామంలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాజులూరులో పెరిగిన రౌడీయిజంపై గ్రామస్తులు తిరుగుబాటు. కాజులూరు పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం భారీ ఎత్తున గ్రామస్తులు శిబిరం ఏర్పాటు చేసి గ్రామంలో పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు రౌడీయిజం వంటివి కొద్ది కాలంగా ఒక వ్యక్తి వల్ల మితిమీరుతున్నాయని, ఆ వ్యక్తి గొల్లపాలని పోలీసులు వస్తాసు పలకటం దారుణమన్నారు. వెంటనే అతని అరాచకాలకు అడ్డుకట్ట వేసి యూత్ను పెడదోవ పట్టకుండా కాపాడాలని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో అధికారులను కోరారు. ఈ సంఘటనా స్థలానికి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వచ్చి చర్చలు జరిపినప్పటికీ అవి విఫలమయ్యాయి. అదేవిధంగా కొంతకాలంగా పాఠశాలలను కూడా వదలకుండా యువత పేకాట మద్యం తదితర అసాంఘిక కార్యకలాపాలకు ఆ వ్యక్తి ప్రేరేపిస్తూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నాడని, పోలీసులకు చేయి తడుపుతూ యువత చెడిపోవటానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకుని గ్రామంలో నాయకులు శిబిరం వద్దకు చేరుకుని శాంతించేందుకు ప్రయత్నించినప్పటికీ ససేమిరా అనటంతో వెనుతిరిగారు. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో నిరసనను పెద్ద ఎత్తున తీవ్రతరం చేస్తామని అన్నారు. మాకు ఎలాగంటే విషయం తెలిసింది ఎలా జరుగుతుంది ఎలా ఉందని చెప్పి మీకు విషయం తెలిసే పూర్తి తెలిసింది. మీకు విషయం తెలిసాక కూడా తెలిసే తెలిసాకనే ఈ విషయం తెలిసాక ఈ విషయం తెలిసాక దాంతో ఉన్నారు. ఆ విషయం తెలిసాక మీరు లేరు, అప్పుడు కూడా లేరు, కానీ వాళ్ళు వచ్చారు.
నేను చెప్పలేదు కేసు నేను ఈ స్టేషన్ కి బందోబస్తు వెళ్ళారు నాకు వచ్చినా మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటాం సీఎం బందోబస్తు అలాగే పంపించారు వాళ్ళు పంపించారు అలాగే అదే పంపించిన వాళ్ళదే మనం అడగాల ఎందుకు పంపించారా ఎవరి దృష్టిలో పెట్టి పంపించారా అని అడగాలి ఇలా చేసాగారు పగలగొట్టి అరెస్ట్ చేస్తే విద్యార్థులకి ఏంటి ఇది ఏంటంటే ఈ బాధ ఏంటంటే చాలా సేవ చేస్తున్నారండి ఏమండి డబ్బు కొచ్చింది కదా నాకు పిల్లలకి సిబ్బందికి మౌలిక సదుపాయాలు కావాలి ఓకే పది 2006 నుంచి చేస్తున్నాను ఒక్క పెర్సన్ కూడా నాకు కూడా రాలేదే జడ్బీ నుంచి రావని అడుగుతున్నాడు ఆ పెద్ద మనిషి అదే సార్ చిన్న మాట అండి ఈయన ఆవేదన ఏంటంటే ఈయన ఎలా చేస్తున్నారు స్కూల్కి ఈ రౌడీ మూకలు అని ఇందాక చెప్పిన రౌడీ మూకలు ఇది ఒక అడ్డా అండి వాళ్ళకి ఒక అడ్డా అండి పిల్లలు వెళ్ళిపోయిన కానీ మొత్తం అడ్డా అండి ఇక్కడ రావడం ఇక్కడికి రావడం బెట్టింగ్లు కట్టుకోవడం గుండాట్లు ఆడడం ముందు తాగడం బిర్యానీ ప్యాకెట్లు తినడం నా రాత్రి కార్యకలాపాలు చేసుకోవడం వాళ్ళకి అడ్డా అండి అంత ఎందుకంటే ఒకటి ఆలోచించండి ఇంత జరుగుతుంది ఒక గ్రామం మీద ఇంత జరుగుతుంది మా ఊర్లో నాయకులు ఎవరైనా దిగొచ్చారా ఇక్కడికి ఇప్పుడు ఎవరో రాలేదండి నాయకత్వం మా ఊళ్ళో నాయకత్వం ఎవరు ఏ నాయకులు రాలేదండి ఇప్పుడు ఎంత జరుగుతున్నా సరే ఆ రౌడీ మొక్కలు వెంట ఒక మనిషి నడిపిస్తున్నాడు కాబట్టి వాళ్ళ మీద వీళ్ళందరూ ఆధారపడి ఉన్నారండి అంటే మాది మా ఎమ్మెల్యే గారికి తెలిసింది అంతానే ఆయన ఇది వచ్చి మొత్తం ఇవన్నీ కూడా మాకు గట్టిగా భరోసా ఇవ్వాలండి వచ్చి సార్ చెప్పండి సార్ ఈరోజు మేము మాకు ఇక్కడ రౌడీయుజం జరుగుతుందని చెప్పేసి మేమందరం ధర్నా మొత్తం ధర్నా చేసేవాడిని మొత్తం మేము మాకు ఇక్కడ మాకు రక్షణ లేదు పోలీసు వ్యవస్థ కానీ ఎక్కడ రక్షణ లేక మేము చేసేవాడి ఒక మనిషిని దౌర్జన్యంగా నడి రోడ్డు మీద కొట్టించేస్తే పోలీసు వ్యవస్థ కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు దానికోసం ధర్నా చేసేవాడిని ఇప్పుడు దాకానే మా ఎమ్మెల్యే గారు వచ్చారండి వచ్చి చట్టం తన పని తాను చేసుకెళ్తుందని చెప్పారండి కానీ మాకు డిఎస్పి గారి లెవెల్లోంచి మాకు ఈ గొల్లపాలెం పోలీస్ స్టేషన్ చేస్తుందని అయితే మాకు నమ్మకం లేదు సార్ మాకు డిఎస్పి గారి లెవెల్లోంచి వచ్చి మాకు మొన్న కొట్టిన వాళ్ళకి మన కొట్టిన వాళ్ళు ఇద్దరిని అర్జెంటుగా అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి డిఎస్పి గారి లెవెల్లోంచి వచ్చి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నానండి మా గొల్లపాలెం పోలీస్ స్టేషన్ మీద మా కాజదూరు గ్రామానికి ఎవరికే కూడా నమ్మకం లేదండి మా దాన్ని బట్టి మీరు డిఎస్పి గారి లెవెల్లోంచి వచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మాత్రం కోరుకుంటామండి మాకు వాళ్ళిద్దరిని ఇమీడియట్గా అరెస్ట్ చేయించి శిక్ష వేయించాలి సార్ వాళ్ళిద్దరిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలండి కేసు పెట్టి వారం అయిందండి ఇప్పుడు మీరు ఇక్కడ రంగా ప్రస్తావన వల్ల ఏంటి మీకు ఇబ్బంది రంగా అంటే రంగా కనసైకిలో పోలీస్ స్టేషన్ నడుస్తుందండి ఇక్కడ ఒక రంగా గొల్లపాలెం పోలీస్ స్టేషన్ అనే పేరు తీసేసి రంగా పోలీస్ స్టేషన్ అనే పేరు పెట్టుకునే పరిస్థితి తెచ్చేయండి ఇక్కడ కానీ రంగా కనసంగంలో నడుస్తుంది పోలీసు అక్కడ పోలీసుల కింద లేరండి ఎవరన్నా వెళ్తే రౌడీజం కింద రంగా ఫోన్ చేస్తే ఆగిపోవాలి రంగా రమ్మంటేనే రావాలి రంగా వెళ్ళమంటేనే వెళ్ళాలి మొత్తం రంగా స్టేషన్ అయిపోయిందండి ఇది డిఎస్పి గారి లిస్ట్ కూడా చూడాలండి ఇది చూసి దీన్ని స్పందించి వాళ్ళిద్దరిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి మా అందరికీ న్యాయం చేయాలండి మా గ్రామాన్ని సస్యశ్యామలంగా మీరందరూ చూసి కాపాడాలని సవయనంగా కోరుకుంటున్నాను సార్ ఇదివరకు ఒకసారి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టామండి ఎమ్మెల్యే గారు కూడా ఇదివరకు ఇలాగే చెప్తానన్నారండి అది ఇప్పుడు సభాముఖంగా అందరిలోనూ పెట్టామండి అప్పుడు కూడా చెప్పారు అప్పుడు కూడా చెప్తామని చెప్పారు తప్పండి అది ఆగలేదండి ఇప్పుడు కూడా అదే చెప్పలేరు ఆయన కానీ ఇది డిఎస్పి గారి లెవెల్లో తీసుకుని మొత్తం ఈ వ్యవస్థని ఇక్కడతో ఈ రోజుతో ఈ కాజులూరు గ్రామంలో ఎప్పుడు రౌడీయజం అనేది జరగకుండా సస్యశ్యామలంగా ఉండేలాగా తీసుకోవాలి సార్ రంగా ఇక్కడ ఏ కార్యకలాపాలు చేస్తున్నారు రంగా చేసే కార్యక్రమాలు ఏంటంటే అండి స్కూల్లోనూ కాలేజీల్లోనూ బ్యాచ్ని పెట్టించి గుండాట్లు ప్యాకాట్లు బెట్టింగ్లు
ఇవన్నీ నైట్ అత్తమని చేసి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి బీరులు తాగక్కడ నైట్ ఇంకా అసాంఘిక కార్యక్రమాలు కూడా చేయించి తన పోలీసులకు మేము ఫోన్ చేస్తుంటే పోలీసులు వచ్చే పోలీసు వస్తారు రంగతో మాట్లాడతారు వెళ్ళిపోతారు ఆ లోపలికి వెళ్తున్నారు ఆ స్కూల్లోకి వెళ్తున్నారు కూర్చున్నారు కూర్చోసిన బొండాలు తెస్తున్నారు పోలీసులు తాగుతున్నారు వెళ్ళిపోతున్నారు ఇదే జరుగుతుంది సార్ డైలీ నైట్ జరుగుతుంది సార్ ఆదివారం ఫుల్ డే సార్ డైలీ నైట్ జరుగుతుంది ఏది స్కూల్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ తప్పుడు విధానాలు కానీ వీటిని ఎట్టి పరిస్థితుల్లోని నేను అరికట్టిస్తాను ఎవరైనా తీసుకెళ్తే ఉదాహరణ చెప్తాను మీ ఇంట్లో కుర్రోళ్ళు తీసుకెళ్లారు నువ్వు వీరికి ఎట్నారా ఇంటికాడ కూర్చుంటావు ఇలా జరిగిందని ఆయన ఫోన్ చేస్తాడు చేయడా తప్పదు కాదు దేనికి మనం ఉపయోగించుకోవాలనేటువంటిది ఆడకుండా చెప్తే నిన్న ఇందాక నీకు చెప్పాను నేను నీకు చెప్పకుండానే నీకు నేను రాత్రి ఏం మాట్లాడానో చెప్పానని చెప్పేసి అన్నారు నేను మీ మెప్పు కోసం మీ మెప్పు కొట్టడం కోసం నేను మాట్లాడేవాడు కాదు నా బాధ్యత అనుకుంటాను అంతే నేను చేసే పని ఏదైనా నేను హామీగా నేను పోలీస్ ద్వారా ఏ యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాను సరే ఇంకా మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఇక్కడ ఎంతమందిలో మాట్లాడకుండా ఏమైనా ఉంటే వచ్చి మాట్లాడితే అటు కూడా నేను సమాధానం చెప్తాను నాకు కావాల్సింది ఇక్కడ ఊరంతా ప్రశాంతంగా ఉండాలి ఊళ్ళో ఇటువంటి ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రెగ్యులేషన్ కానీ ఇవి కానీ నన్ను నా గురించి వాట్సాప్లో మెసేజ్ పెట్టారు లేకపోతే ఇంకొకటి పెట్టారు ఇంకొకటి పెట్టారంటే నన్ను తిట్టి కూడా ఉంటాడు పొగిడి కూడా ఉంటాడు తిట్టాడని చెప్పేసి నేను బాధపడి పొగిడాడని చెప్పి నేను పొంగిపోను నాకు ఇవన్నీ తెలుసు నేను చాలా కాలం నుంచి ఇవన్నీ చూస్తున్నాను నేను ఇప్పుడు నువ్వు తిట్టాడు వాట్సాప్లో పెట్టాడనే తర్వాత ఇంకో 4 రోజులు 10 రోజుల తర్వాత నువ్వు నా ఇంటికి వచ్చి ఉన్నా ఇతను మీకు ఇతను వచ్చా పక్కన ఉన్నాడు అతను కూడా అడగకుండా నువ్వేదో పని చెప్తే ఇమీడియట్గా నేను దానికి రెస్పాండ్ అయ్యాను నేను అవి 1 రోజుల తర్వాత ఆ పని అతనికి అయిందో లేదో మళ్ళీ నేను అతనికి డిపార్ట్మెంట్ చేత కూడా ఫోన్ చేయించాను తాళ్రే మండలం ఎంజరం గ్రామంలో శ్రీ విజయగోపాలస్వామి వారి ఆలయ ప్రాంగణం నందు శ్రీ చేకూరి రామారావు దంపతులు శ్రీ బలస సత్యనారాయణమూర్తి దంపతులచే నిర్మింపబడిన గాయత్రీదేవి సన్నిధిని శ్రీ విజయగోపాలస్వామి వారికి సహస్ర తులసీదళ పూజ గాయత్రీదేవికి అభిషేకము కృష్ణ యజుర్వేద పారాయణములు జరిగాయి శ్రీ తాతపూడి రామకృష్ణావధాని శ్రోత్రియ జీవన శ్రోతస్విని పుస్తకావిష్కరణ బ్రహ్మశ్రీ చిర్రావూడి శ్రీరామశర్మచే ఆవిష్కరించడం జరిగింది తాళరేము మండలం ఇంజరం గ్రామంలో శ్రీ విజయగోపాలస్వామి వారి ఆలయ ప్రాంగణం నందు శ్రీ చేకూరి రామారావు దంపతులు శ్రీ బలస సత్యనారాయణమూర్తి దంపతులచే నిర్మించబడిన గాయత్రీదేవి సన్నిధిని శ్రీ విజయగోపాలస్వామి వారికి సహస్ర తులసీదళ పూజ గాయత్రీదేవికి అభిషేకము కృష్ణ యజుర్వేద పారాయణములు జరిగాయి శ్రీ తాతపూడి రామకృష్ణావధాని శ్రోతి యజీవన శ్రోతస్విని పుస్తకావిష్కరణ బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామశర్మచే ఆవిష్కరించడం జరిగింది ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడంలో ఉండేటువంటి అవసరాన్ని ఔచిత్యాన్ని గురువు గారు చెప్పారు ఎందుకంటే యజ్ఞ రాచరతి శ్రేష్ఠ కర్తవ్యమ ఇతరో జన అప్రమాణం కురుతే లోకస్తదన వర్తతే అని భగవద్గీతలో చెప్పినట్టుగా శ్రేష్ఠుడైనటువంటి పురుషుడు ఉత్తముడు ఏదైతే ఆదర్శంగా స్వీకరించి ఆచరిస్తారో ఇంద్ర ఇవ వృత్ర
ఎక్కడ స్మృతులలో లేదు. అది కపోల కల్పితముగా వందల సంవత్సరముల నుంచి వ్యాపిస్తూ ఉదహరింపబడిందే తప్ప మూల స్మృతులలో ఎక్కడా శ్లోకం లేదు. నాంగీరస స్మృతిలో ఇట్లా ఉన్నది, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇత్యాది భేదములన్నీ కూడా జన్మ చేత వచ్చేవి అని కుమారుల పుట్టుబాదులు కూడా చెప్పడంలో ఆ జాతి దంపతులకు ధర్మయుక్తముగా పుట్టినటువంటి పిల్లలు ఆ జాతి వారు ఉంటారు అని చెప్తారు. ఈ జాతి ఆ జాతి అనే వివక్ష అక్కడ లేకుండా అందుచేత జన్మచేత బ్రాహ్మణుడు అయితే సంస్కారం ఉపనయన సంస్కారముల చేత ద్విజుడు పోతారు రెండవ జన్మ. మూడవది ఏంటి అంటే వేదాభ్యాసమైన విప్రత్వం, వేదాభ్యాసం చేస్తే అతను విప్రుడు అవుతారు. మామూలుగా డిక్షనరీలో విప్రుడు అంటే బ్రాహ్మణుడు అని అర్థం చేస్తారు, కానీ అది కాదు. ఈ పుంజరం గ్రామంలో ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి రాజ్యసభ ఆర్ష సేవా సమితి వారి ఆధ్వర్యంలో రాజ్యసభ ఆర్ష సేవా సమితి సంబంధించిన తాతపూడి రామకృష్ణ అవధాన్ల గారి చేత గట్టిగా చెప్తున్నారు, తాతపూడి రామకృష్ణ అవధాన్ల గారి చేత స్థాపించబడినటువంటి ఆర్ష సేవా సమితి, దాంట్లో భాగంగా ఈవేళ వేదసభ జరగడం. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే వారి జీవిత చరిత్ర, వారి మొత్తం జీవన చరిత్ర అంతా కూడా ఉమామహేశ్వర నరసింహదేవర్ ఉమామహేశ్వర శాస్త్రి గారని చింతలూరు చింతలూరు వాస్తవ్యులు వారు వారి జీవిత గమనాన్ని అందరూ కొంత గ్రంథస్థం చేసి శ్రోత్రియ జీవన శ్రోతస్విని అనేటువంటి ఒక వారి జీవిత చరిత్రను రాయడం జరిగింది. దాన్ని ఆవిష్కరించడానికి ఈ సభ సందర్భంగా జరుగుతుందండి. దీనికి బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారు వచ్చి పుస్తకావిష్కరణ చేస్తారు. అలాగా వారు రామకృష్ణ అవధాన గారు, ఇంకా వేద పండితులు, తర్వాత మామిళ్ళమ్మ దేవస్థానం నుంచి వచ్చేటువంటి దీవన వెంకట రామచంద్ర స్వామి జాతి కనపాటి గారు ఇత్యాదయ అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేయడానికని అందరూ సమాయత్తమై ఉండగా ఈ శిష్యగణం వారు మొత్తం వారి దగ్గర అధ్యయనం చేసినటువంటి సకల శిష్యగణం అందరూ కూడా ఇక్కడ ఏం చేసి ఇది ఒక పండగ వాతావరణంలాగా సృష్టించుకుని ఒక పండగ చేసుకుంటున్నట్టుగా ప్రధానంగా వేద సభ తర్వాత ఈ పుస్తక ఆవిష్కరణ శ్రోత్రియ జీవన శ్రోతస్ అనేటువంటి ఆవిష్కరణ ఈ రెండు కార్యక్రమాలు తాతపూడి రామకృష్ణావధాన గారి జీవిత చరిత్ర ఆవిష్కరణోత్సవం జరుగుతుంది. పూజ్యులు శ్రీ చర్రావూరి శ్రీరామ స్వామి గారి పుస్తకాలు ఆవిష్కరిస్తారు. దాని మీద నేను కొంచెం ముచ్చరిస్తాను. దయతో సావధానంగా విని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ముమ్మిడివరం నియోజకవర్గంలో పేదలకు సేవ చేస్తూ తనదైన రీతిలో ముందుకు దూసుకుపోతున్న నాయకులు పితాని బాలకృష్ణ ఇటీవలే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పార్టీ తీర్థం పుచ్చుకుని 175 నియోజకవర్గాల్లో మొదటి సీటు ముమ్మిడివరంగా ప్రకటించిన విషయం విదితమే. ప్రకటన అనంతరం నియోజకవర్గంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలతో అభినందన ర్యాలీ నిర్వహించారు. అమలాపురం నుండి ముమ్మిడివరం మీదుగా తాళ్లరేవు, మట్లపాలెం, చొల్లంగి ప్రాంతాలను సందర్శించి ఆలయాలను దర్శించుకున్నారు. బైపాస్ వచ్చేసరికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కొప్పిశెట్టి బుజ్జి, నిమ్మకాయల శ్రీను, చింతాకుల సుబ్రహ్మణ్యం, అడబాల శివ, చీకట్ల వెంకట్రమణ, పవన్ ఫ్యాన్స్ తదితరులు పాల్గొన్నారు.
ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయం వద్ద ఓటు వేసి గెలిపించిన కౌన్సిలర్ అభివృద్ది పనుల కోసం వెళ్తే దౌర్జన్యంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ ప్రజలు ఆందోళనకు చోటు చేసుకుంది. నగర పంచాయతీ పరిధి 7వ వార్డు పరిధిలో రహదారులు అస్తవ్యస్తంగా ఉండటంతో స్థానికులు ఆ విషయాన్ని ఈ వార్డు కౌన్సిలర్ శ్రీలం కృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన కౌన్సిలర్ తమను దుర్భాషలాడుతూ దౌర్జన్యంగా వ్యవహరించారని ప్రజలు ఆరోపించారు. ఆ కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలని, తమ ప్రాంత సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నగర పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అగ్రహారం పాడు సార్, 17వ వార్డు శ్రీలంకృష్ణమూర్తి కౌన్సిలర్. మేము రోడ్ల కోసం ఇంటికి వెళ్ళాం సార్. ఈరోజు చాలా అద్భుతంగా నేను అడిగితే అతను మా మీద కుటుంబ సభ్యులతో సహా మా మీద దాడి చేశాడు సార్. ఈరోజు మా భార్య కూడా మా భార్య మీదకి లేనిపోయిన నిబంధనలు వేశాడు సార్. అడుగుతుంటే వీళ్ళు కాంట్రాక్టులు రావట్లేదు, వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రావట్లేదు అని అంటున్నారు సార్. మాకు ఎమ్మెల్యే నిధులు ఇవ్వలేదు అన్నారు సార్. అవన్నీ కూడా నేను అడిగితే ఎందుకు రావు, మేమందరం వస్తాం కదా, ఎమ్మెల్యే దగ్గర మమ్మల్ని తీసుకెళ్తే మేము మాట్లాడతాం కదా అని అంటే మీరు మాకు ఓటేయలేదు, మాకు టీడీపీకి అసలు ఓటేయలేదు. మీరు మీరు తిక్కున్నా కదా చెప్పుకోండి. నా పేరు శీలం వెంకటేష్, ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని 7వ వార్డు అగ్రహారం బాడవ. అయితే మాకున్న ప్రధాన సమస్య రోడ్డు. రోడ్డు మొత్తం తీవ్రంగా నష్టపోయింది. స్కూల్ పిల్లలు కానీ ఒక అలాగే వృద్ధులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరో కనీసం బండి కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో ఇద్దరు గుండెపోటుతో ఆటో సౌకర్యం లేక అంబులెన్స్ రాక ఇటీవల కాలంలో ఇద్దరు మరణించారు. అంతేకాకుండా ఈ విషయాన్ని స్థానిక కౌన్సిలర్ అని 7వ వార్డు కౌన్సిలర్ శీలం కృష్ణమూర్తి గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన అడిగిన ప్రజలందరినీ దుర్భాషలాడారు. దానికి కారణంగా వచ్చి ఉదయం నుంచి నగర పంచాయతీ ఎదుర మేము ధర్నా చేస్తూ ఉన్నాం. అయితే ఇంతవరకు చైర్పర్సన్ కానీ అలా కౌన్సిలర్ కానీ ఎవరు రాకపోవటం చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ముమ్మిడివరం పరిధిలోని 7వ వార్డు చాలా అవినీతిలో కూరుకుపోయింది. అవినీతిలో కూరుకుపోవడం అంటే మామూలు అవినీతి కాదు, బాత్రూముల్లో అవినీతి, ఇంట్లోనుల్లో అవినీతి, అలాగే స్థానికంగా ఉన్న ఇటీవల అంగన్వాడీ ఆయా పోస్ట్ తీసి సొంత కౌన్సిలర్ భార్యకి వేయించుకున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇంకా అంతేకాకుండా ఎవరన్నా వృత్తాభ్యంజన కావాలంటే 1000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఈ విషయాలన్నీ వచ్చి చైర్పర్సన్ గారి దగ్గర చెప్తామంటే ఉదయం నుంచి వర్షంలో తడిసి 7వ వార్డు గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేస్తుంటే చైర్పర్సన్ గారు వచ్చి మమ్మల్ని అడగకపోవడం కూడా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అలాగే
మాకు ఈ రోడ్డు పరిష్కారం చేసి ఎన్నో కోసాలను ఇక్కడ రప్పించి మాకు క్షమాపణ చెప్పించి అంతేకాకుండా మనల్ని మాకు వెంటనే రోడ్డు వేసి అలాగే 7వ వార్డులో జరుగుతున్న అవినీతిని వెంటనే మన అధికారుల దృష్టి తీసుకెళ్లాలని మేము కోరుకుంటాం. ఈరోజు 7వ వార్డు ఈ ప్రధానిక వేళ ఇంత వర్షం కురిసినా కూడా వాళ్ళు ఎంత కష్టపడితే అది ఎంత కష్టాలు అనిపిస్తే ఈ వర్షాల్లో ఈ ధర్నా చేశారో మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూడా కౌన్సిలర్ వచ్చి నేను మాట్లాడేది దుర్భాషలు తప్పు అయిపోయింది అని ఒక మాట చెప్తే అయిపోయేదానికి ఇప్పటి వరకు ఆ కౌన్సిలర్ రాలేదు. మేమేం కోరుతున్నామంటే పాత కమ్యూనిస్ట్ పార్టీగా 7వ వార్డు కౌన్సిలర్ని పదవిలోంచి బరతరఫ చేయాలి, ఆయన్ని అరెస్ట్ చేయాలి. మేము మేము కూడా కంప్లైంట్ ఇస్తాం, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాగట్టు మాట్లాడడం జరిగింది. అందుకోసం మేమేమంటున్నామంటే ఈ అగ్రహారం బాడో ఈ రోడ్డు చాలా దారుణంగా ఉంది. దారుణం అంటే అతి దారుణం. ఇప్పుడు ఏదో బూడి చేస్తున్నారు, ఇప్పుడు వెళ్ళి బూడి చేస్తున్నారు, ఇక్కడ ధర్నా చేస్తుంటే వీళ్ళు ఎక్కడ ధర్నా చేస్తుంటే అక్కడ బూడిలు పోతా ఉన్నారు. ఇది ఇంత దుర్మార్గం. ఎవరైతే కౌన్సిలర్ ప్రజాప్రతినిధి ఉన్నాడో ఆ ప్రజాప్రతినిధి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళినప్పుడు అరే బాబు తమ్ముడు ఇది చేస్తానరా అది చేస్తానని చెప్పాలి తప్ప. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.